తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో కళ్యాణమూర్తులైన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి గ్రామ పురవీధుల్లో అశేష భక్త జనావళి మధ్య రథంపై ఆసీనులై సామాన్యులకు దర్శన భాగ్యం కలిగించే అపూర్వ ఘట్టంలో ప్రతి ఒక్కరూ ఓంకారేశ్వరిని మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుంటూ రథాన్ని లాగుతూ భక్తి పార్వశ్యంతో తేలియాడారు. శుక్రవారం మధ్యాహ్నం 2:28 కళ్యాణమూర్తులైన మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరుడు మంగళ వాయిద్యాలు నడుమ రథంపై ఆసీనులయ్యారు. రథోత్సవం ద్రాక్షారామం నుండి బయలుదేరి వేగయమ్మపేట వరకు జరిగి అనంతరం వేగయమ్మపేట గ్రామంలో రాజా వాడ్రేవు సుందర రత్నాకర శర్మచే ఆస్థాన పూజ నిర్వహించబడింది. అనంతరం పురోహితులకు వస్త్రాలు దానం చేసి ప్రసాద వినియోగం, రథం వద్ద సంగీత కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది. మరుసటి రోజు శనివారం మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని అశేష భక్తజనం ఊరేగిస్తూ తీసుకువచ్చి కోనేటిలో చక్రస్నానాలు చేయించారు. భక్తులందరూ చక్రస్నానం నీటిని తలపై చల్లుకుని భక్తి పారవస్యంతో తేలియాడారు. ఈ కార్యక్రమంలో ఈవో కేఎన్విడివి ప్రసాద్, సూపరింటెండెంట్ భీమశంకరం, ఆలయ పూజారులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం రోజున క్షేత్రపాలక లక్ష్మీనారాయణ స్వామి వారికి, అదేవిధంగా మాణిక్యాంబాసమే భీమేశ్వర స్వామి వారికి, చండికాసమే సూర్యేశ్వర స్వామి వారికి దివ్య కళ్యాణోత్సవం జరిగి ఈవేళ 5వ రోజుగా మాఘ పౌర్ణమి మహాపర్వణి పుణ్యకాలం ఈరోజు స్వామివారి యొక్క రథయాత్ర ముగించుకుని నాగవల్లి దండాడింపుతో స్వామివారి యొక్క ఉత్సవాలు ప్రారంభమై ఇక చక్రస్థానంతో ఇక కార్యకాలం ముగిస్తూ ఉంటాయి. అంటే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాన్ని ఇక వసంతోత్సవంగా భక్తులందరికీ కూడా స్వామివారికి పోసి భక్తులందరికీ జలడం ద్వారా ఆయురారోగ్య కష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పని అనాదిగా చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా త్రిశూల చక్రస్థానం ఇక సప్తగోదావరిలో జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క స్వామివారికి త్రిశూలము చక్రము శిరస్సు మీద పెట్టి మన చేత స్నానం చేయించడం ద్వారా ఆ యొక్క సప్తగోదావరిలో స్నానం చేయడం వల్ల ఇక మంచి జరిగి అనారోగ్యాలన్నీ పోయి సుఖ సంతోషాలతో దేహశుద్ధి అవుతుంది అని చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలించిన కారణంగా కరోనా రీత్యా ఈ యొక్క చక్రస్థానం అనేది నిలుపు చేసి స్వామివారికి అమ్మవారికి మాత్రమే త్రిశూల స్నానం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా ఏడాదిగా వచ్చి దర్శించి ధరిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఆ మాణిక్యాంబాసమైన భీమేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఓం భీమనాథాయ నమః.